కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శిరీష అలియాస్ బర్రెలక్కకు సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు తెలబోతున్నారా? పోకిరి ఫ్యాన్స్ కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష తరపున ప్రచారం చేయబోతున్నారా అంటే అవునడే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతూ విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్కకి సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు తెలబోతున్నారు, ఆయన ఫ్యాన్స్ పోకిరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొల్లాపూర్ నియోజకవర్గం వచ్చి శిరీష తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? అది ఎట్లా అంటే, మాట నోటి దాటితే ఎలా ఉంటుందంటే, మీరు నాకు ఒక మాట చెబితే నేను విన్న తర్వాత పక్కోడికి చెప్పేటప్పుడు కొంచెం మారుద్ది, ఆ మార్పే వాడికి హైలైట్ అవుతుంది. మరి దాన్ని మెయిన్ చేసి ఇంకొకరికి ఇంకొకరు చెప్పడం, లాస్ట్కి అది ఎక్కడైతే రీచ్ అవుతుందో ఇట్లాంటివి బయటకు వస్తాయి. ఎలా అంటే, యాక్చువల్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా ఈ అమ్మాయి మహేష్ బాబు ఫ్యాన్. మహేష్ బాబు ఫ్యాన్, మహేష్ బాబు సినిమాలు బాగా చూసేది. ఇప్పుడు ఎట్లా అంటే, షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టివ్ మెంబర్, మనకు అర్థమవుతుంది కదా సోషల్ మీడియాలో ఎలాగైతే యాక్టివ్గా ఉంటుందో థియేటర్స్లో కూడా ఫ్యాన్స్ హాయ్ రచ్చ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఓ టైప్ ఆఫ్ గ్యాంగ్ ఆ టైప్, అంటే మంచి యాక్టివ్ అమ్మాయి. అట్లా మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ అమ్మాయి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నప్పుడు, ఒక మహేష్ బాబు ఫ్యాన్ ఇంకేదో చేసినప్పుడు మిగతా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈమెకు సపోర్ట్ చేస్తారు కదా. కొల్లాపూర్ నియోజకవర్గమే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా మహేష్ బాబు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈమెకి మద్దతు తెలుపుతున్నారు. అండ్ నెక్స్ట్, ఆ మధ్య కాలంలో వచ్చిన వార్త ఏంటంటే, అభిమాని అమెరికాలో అభిమాని చనిపోతే సూర్య అభిమాని అని తెలిసి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అవును. దాన్ని దీనికి లింక్ చేసేసి ఒక అభిమానులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా వాళ్ళ స్టార్లు వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతారు, ఇట్లాంటి దాంట్లో మా మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. రీసెంట్గా చాలా గుండాపరేషన్లు అవి ఇవన్నీ చేస్తున్నాడు, పైగా స్త్రీలకు ఏమన్నా అయితే ఆయన ముందుంటాడు. సో బర్రెలక మీద దాడి జరిగింది కాబట్టి, ఆమె మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి ఆమె కోసం మా మహేష్ బాబు అన్న వస్తాడు అని ఆ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో కొంచెం వైరల్ చేయగా అది కాస్త ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు మనం మాట్లాడుకునే స్థాయికి చేరింది. ఓకే, అది జరిగింది. అంతేగాని ఇప్పటి వరకు అయితే డైరెక్ట్గా మహేష్ బాబు గారు శిరీషకి మద్దతు తెలిపినటువంటి దాఖలాలు లేవంటారు? సింపుల్గా చెప్పాలంటే మహేష్ బాబు ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం అనేది ఇప్పటివరకు మనం చూడలేదు. ప్రధాన పార్టీలకు అసలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అలాంటిది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి చెయ్యిపోయే దాఖలాలు లేవు, ఛాన్సే లేదు. మరి పోకిరి ఫ్యాన్స్ ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో వెళ్ళి అక్కడ శిరీషతో పాటుగా ప్రచారం చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. మరి ఆ వార్త మంచిదే, అది కరెక్టే. అంటే రీజన్, ఇప్పుడు మనందరం ఒక స్టార్ అభిమానులు ఉంటే మనందరం ఒకటి ఆ రకంగా చూసుకుంటారు. అట్లా మనది, మన అభిమానుల్లో ఒకరు ఏదో కష్టపడుతున్నారు, మనం కూడా ఆమెకు సహాయం చేద్దాం. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి 1500కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా నిజంగా స్వతహాగా ముందుకొచ్చి శిరీష గనక మద్దతు తెలిపితే ఆవిడ ఆ నియోజకవర్గంలో గెలవడం ఖాయమేమో. ఆ మద్దతు కూడా వస్తుంది. వీళ్ళు ఏంటంటే సామాజిక మాధ్యమాలలో ఈ సపోర్ట్ ఎలా ఉందంటే, ఈ అమ్మాయికి విరాళాలు వస్తున్నాయి, భారీగా విరాళాలు వస్తున్నాయి. చాలా మంది నా వంతు అని 3000, 4000, 5000 అలా ఇస్తున్నారు. అట్లా వీళ్ళ గ్రూపులలో ఈ అమ్మాయి షేర్ చేసి తన నెంబర్ షేర్ చేసి మనక్క, మనతో పాటు మన అభిమాని, మన స్టార్ని అభిమానించే అభిమానుల్లో ఒకటి మనలాగే బర్రెలక్క, రేపు రోజు ఎమ్మెల్యే అయిపోతే మనకే బాగుంటుంది, మన అభిమానుల్లో ఒకరు గొప్ప స్థాయికి వెళ్ళారని మనం చెప్పుకోవచ్చు. సో సపోర్ట్ హర్ అని ఒక మాట అనేసరికి ఈ కృష్ణ గారి అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు, వీళ్ళ గ్రూప్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూపు, వీళ్ళందరూ కలిసేసి ఈ అమ్మాయికి కొంచెం విరాళాలు ఇస్తున్నారని ఒక టాక్ బయట ఉంది. అట్లా ఆ రకంగా ఆమె కొంచెం ముందు, అంటే అట్లాంటి సపోర్ట్ ఉంది, ఫండింగ్ సపోర్ట్ ఉంది. కానీ రైట్గా మహేష్ బాబు గారే కొల్లాపూర్కి వచ్చి హెలికాప్టర్లో దిగి ఆవిడ చేత ఇలా చెయ్యిపోయే దాఖలాలు అయితే లేవు ప్రజెంట్. అట్లా ఓకే, అంటే మహేష్ బాబు అభిమాన సంఘాలు ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం అందే అవకాశం అయితే ఉందంటారు. హా, అభిమానులు వాళ్ళు షేర్లు చేసుకుంటున్నారు ఒకరు మన అమ్మాయి. ఎందుకు, తను కూడా మహేష్ బాబు అభిమానినేనా లేకపోతే అసలు ఆవిడ అంటే ఒక సామాజిక దృక్పథంతో, ఒక సామాజిక బాధ్యతతో ఆవిడ ఈరోజు ప్రభుత్వానికి, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఆవిడ పోరాటం చేస్తుందనే ఉద్దేశంతో ఆవిడకి మద్దతు ఇస్తారా అంటే ఏం చెప్తారు? అట్లా మద్దతు ఇవ్వరు అభిమానులు, ఎందుకంటే అభిమానులు ఎప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకించి ఒక అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అంటే, మహేష్ బాబు అభిమానులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నారనే లీడ్ వెళ్తుంది మరి బయటికి.
సో అట్లా మళ్ళీ మహేష్ బాబు గారికి చెడ్డ పేరు వస్తుంది. సో ఆ రకంగా వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమాని వాళ్ళ స్టార్ కి సంబంధించి పేరు పెరిగేలానే చేస్తారే తప్ప పేరు పాడు చేసేలాగా చేరు. అలానే ఈ సాటి అభిమానికి సహాయం చేయడంలో వీళ్ళ పేరు పెరుగుద్ది, స్థాయి పెరుగుద్ది. అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము ఆవిడ సపోర్ట్ చేస్తున్నాం అనే ఒక చిన్నది ఇస్తే కనుక వాళ్ళ స్థాయి తగ్గిపోతుంది. అట్లా ఎప్పుడు చేయరు అలాంటి. ఓకే, నిన్న ఒక వార్త వచ్చింది శిరీష అలియాస్ బరిలక్కకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వబోతున్నారని ఒకటి విన్నాం. అలాగే సోను సుద్ గారు బాలీవుడ్ నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడకి సపోర్ట్ చేయబోతున్నారు, ఆవిడకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఆర్థికంగా కూడా హెల్ప్ చేయబోతున్నారంటూ ఒక వార్త వచ్చింది. అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటుగా ఎంతోమంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కొంతమంది మాజీ మంత్రులు కూడా ఈవిడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చేసి ఆవిడ చేస్తున్నటువంటి అంటే పని ఏదైతే ఉందో దానికి ఇంప్రెస్ అయ్యి వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి శిరీష గారు గెలిచే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఎగిరెగిరి దంచినా అవే ఓట్లు, ఎగరకుండా దంచినా అవే ఓట్లు. ఎక్కడి నుంచి ఎన్ని రకాల మద్దతులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని లేదా ఇండియా వ్యాప్తంగా 140 కోట్లు జనాలు వచ్చినా సరే ఆవిడ కావాల్సింది కొల్లాపూర్ నియోజకవర్గంలో 100,000 కుటుంబాల ఓట్లే అంతే. అంటే ఇప్పటికే ఆవిడ మీద దాడి జరిగిన తర్వాత ఆ 40,000 కుటుంబాలు ఆవిడకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఆవిడకి సపోర్ట్గా నిలుస్తున్నారు, దాడిని ఖండిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. నిజంగా ఆ 40,000 కుటుంబాలు కనుక ఆవిడ వైపు నిలబడితే 150,000 పైగా ఓట్లు ఒక కుటుంబం నుంచి 3-4 ఓట్లు వేసుకున్నా కానీ 150,000 ఓట్లు పోలే అవకాశం ఉంది. అంటే అక్కడ గెలిచే దిశగానే బరలక్క అలియాస్ శిరీష ముందడుగు వేస్తున్నారు అనుకోవచ్చా? మరి ఎలా చూడొచ్చు? గెలిచే దిశగా అంటే ఆ అక్కడ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే దిశగా అయితే వెళ్తుంది. అంటే గెలుపోవటం ప్రభావితం చేసే సత్తా ఉంది కానీ గెలిచేటువంటి సత్తా లేదు అంటున్నారు. రీజన్ ఏంటంటే మహామహా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళనే చూసాం మనం, 10 ఏళ్ళుగా తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళి జనాలు 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 వస్తారు, మాట అంటే పడినీరు. అవునా, ఎన్నో రకాలు ఎన్నెన్నెన్నెన్నో ఉంటాయి కానీ చివరికి ఓటేయమంటే ఒకరేస్తారా? ఎవరు వేయరు. సో ఇక్కడ కూడా మాటలు చాలా మంది మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. అంటే సోషల్ మీడియా నుంచి, యువత నుంచి, లేకపోతే ప్రజా సంఘాల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, సెలబ్రిటీల నుంచి వచ్చేటువంటి మద్దతు వేరు, కానీ ఓట్ల రూపంలో కన్వర్ట్ అయ్యేంత కాదనుకున్నాం. ఈమె కావాల్సింది కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ అభ్యర్థుల ఓట్లు మాత్రమే, వాళ్ళనే కన్విన్స్ చేసుకోవాలి. అమ్మ మీకు పట్టాలు లేవా ఈ కాలనీలో, నేను పోరాడతా మీకోసం. అమ్మ మీకు డ్రైనేజ్ పారుతుందా ఈ కాలనీలో, నేను పోరాడతా మీకోసం. ఇట్లాంటివి ప్రతి కాలనీకి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మీకు నీళ్ళు లేవా ఇక్కడ 2 ట్యాంకులు కట్టించేలా చేస్తాం, లేకపోతే ఆ చెరువు నుంచి మీ పొలాలకు ఏదో వచ్చేలా చేస్తాం, మిమ్మల్ని ఇంకో రకంగా ఉద్ధరిస్తాం, ఇట్లాంటివన్నీ చెయ్యాలి. లేదా నా వల్ల కాకపోయినా మీకోసం ప్రతిరోజు అసెంబ్లీలో కొల్లాపూర్ కోసం ఒక టాపిక్ అన్నా మాట్లాడడానికి నేను ఉంటాను అనైనా సరే వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇంతే, అంత మించి. అంటే ఇంతమంది సెలబ్రిటీలు కానీ, ఇంతమంది రాజకీయ నాయకులు కానీ, ఇంతమంది ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ప్రజలు ఆలోచించరా? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అరే ఈవిడ వెనుక ఎంతో కొంత న్యాయం ఉంది, ఈవిడ పోరాటం సరైందే కాబట్టి ఇంతమంది మద్దతు తెలుపుతున్నారు, మనం ఎందుకు ఓటు రూపంలో మద్దతు తెలుపకూడదు అని ఆలోచించే పరిస్థితులు ఉండమంటారు? 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా అదే జనాల్ని. అలా ఆలోచించే వాళ్ళు ఉంటే ఈ పాటికి పవన్ కళ్యాణ్ ఎప్పుడో సీఎం అయ్యేవాడు, తర్వాత పిఎం అయ్యేవాడు, ఇంకా అన్నీ అయిపోయేవాడు. అదే కదా చెప్పేది, నథింగ్ లైక్ దట్, ఏం అవ్వలా. సో ఆ చిన్న ఎగ్జాంపుల్. పైగా పవన్ కళ్యాణ్ అనే మనిషి బాగా ఫేమ్ ఉన్న తర్వాత వచ్చాడు. అవునా, ఈ పిల్లకి అసలు ఏమీ లేదు, జస్ట్ అలా మన కళ్ళ ముందే ఎదిగింది, రైట్? మరి అంత మహామహులు వచ్చి ఫారిన్ నుంచి ఫండ్స్ వచ్చిన మనిషిలో ఇప్పటిదాకా గెలవలా? ఓకే విజ్ఞాన్ గారు, ఫైనల్గా విజ్ఞాన్ గారు, అసలు ఫైనల్గా శిరీష వల్ల ఏ పార్టీ నేతలకు ప్లస్, ఏ పార్టీ నేతలకు మైనస్? శిరీష వల్ల ఎవరి ఓట్ బ్యాంక్కి చిల్లుబడే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? చెప్పాలంటే ఆ జూపల్లి గారికి. ఇప్పుడు వీలైన ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేగా ఈవిడ మాట్లాడేది, ప్రభుత్వ వ్యతిరేకంగా అక్కడ జూపల్లి, ప్రభుత్వ వ్యతిరేకంగా అక్కడ ఇంకో పల్లి, అంటే ఆ బీజేపీ అట్లా వీళ్ళందరూ పోరాడుతున్నారు. వీళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు నాకిన్ని నీకిన్ని నీకు 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 నాకు అని చీల్చుకుంటే ఇదంతా నాకే అని చెప్పేసి మెయిన్ హర్షవర్ధన్ వెళ్ళిపోతాడు అక్కడ నుంచి పట్టుకొని. ఓకే, అంటే బీఆర్ఎస్కే
పాజిటివ్ ఉండే అవకాశం ఉందంటారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీలు ఉన్నప్పుడు కలిసి ఏదన్నా చేయొచ్చు. ఇండిపెండెంట్ గా వెళ్తుంది కరెక్టే. అచ్చా అంటే ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తుంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వ అంటే వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది ఈవిడకు పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ మైనస్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ అక్కడ ఆ నియోజకవర్గంలో మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. లేదు వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటే ఏమన్నా అనుకోవచ్చు మళ్ళీ పొత్తుల్లోకి వెళ్ళొచ్చు తప్పలేదు. సి మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్పినా పదేళ్ళుగా పార్టీ నడిపిన వాళ్ళే ఆ పొత్త ఈ పొత్త అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడు వచ్చింది కదా అంతే లేదు. ఉంటుంది సపోర్ట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కానీ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు నిలబెట్టి ఓట్లేరు. ఎందుకంటే సపోర్ట్ చేసేవాడు ఎక్కడి నుంచో వస్తాడు, ఓటేసేవాడే అక్కడ ఉంటాడు. ఈమె కన్విన్స్ చేయాల్సింది అక్కడ ఉండి ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళని చూసి మురిసిపోవడం కదా. అది నన్ను చాలామంది బెదిరింపులకు పాల్పోతున్నారు, నా మీద నన్ను బెదిరిస్తున్నారంటూ కూడా శిరీష గతంలో చెప్తుంది, ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తూ వస్తుంది. ఏంటి నిజంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ వల్ల శిరీషకు ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? ఈ విషయంలో అయితే నిజంగా అంటే నాకు ఆ పిల్ల మీద ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తుంటా. ఈ మాటను మాత్రం నేను సపోర్ చేయను. వై బికాస్ అంటే ఈరోజు హైకోర్టులో ఆవిడ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, చూసాం మనం అందరూ. నాకు సెక్యూరిటీని పెంచండి అంటూ కూడా వేరే వేరే పార్టీ వాళ్ళు ఇట్లాంటి పెంట పెట్టుకోరు. ఎంత ఉన్నా ఇంకా చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లంపల్లి నియోజకవర్గం దుర్గం చిన్నయ్య తిరుగుతున్నాడు ఇంగ్లండ్కి, ఆయన వెనకాలే గడప గడపకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటూ సేజల్ అనే అమ్మాయి తిరుగుతుంది. ఆయన కోటేయకండి, నిన్ను ఓడిపించండి ఇక్కడ, కానీ ఆయన దాడి చేస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరు చేయరు. ఆమెకి ఏమన్నా అయితే మన మీదకి వస్తున్న భయం ఉంటుంది, ఇంకా ప్రొటెక్ట్ చేస్తారు ఆమె తెలియకుండా. అరే ఆ పిల్లని కొంచెం మీరు కాచి కూర్చోండి, ఎవడన్నా వచ్చి ఏమన్నా చేస్తే మన మీదకి వస్తుంది, ఇద్దరు అక్కడ ఉండండి, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి, కాబట్టి రోజుకి ఇంత ఇస్తాం మీకు. ఇంకో న్యూస్ కూడా బయటకు వచ్చింది, శిరీష అలియాస్ బర్రెలక్కని కిడ్నాప్ చేయబోతున్నారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి నిజంగా కిడ్నాప్ చేసే ఆ పరిస్థితి ఉంటుందంటారు? ఇప్పుడు అసలు విషయానికి వస్తే ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఈ అమ్మాయి ఉంది. ఈమె గురించి ఏం మాట్లాడినా ట్రెండింగ్లోకి వెళ్తుంది. సో కొత్త కొత్త టాపిక్స్ అన్ని సృష్టించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అంత నుంచి చేయట్లేదు. ఎట్లా అంటే కొన్ని చెప్తా నాకే వస్తే, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ తర్వాత అత్యంత అరుదైన గౌరవం దక్కింది బర్రెలక్కకి. ఈమె మైనపు విగ్రహం అక్కడ పెడుతున్నారు. ఎలా ఉంది బర్రెలక్కకి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, బర్రెలక్కకి నోబుల్, నెక్స్ట్ బిగ్ బాస్లోకి బర్రెలక్క. సీరియస్లీ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారంట. ఆమె ఏదో అయింది ప్రజెంట్. జబర్దస్త్లోకి బర్రెలక్క ఈ వారమే ఎంట్రీ అంట, శ్రీదేవి డ్రామా కంపెనీలోకి బర్రెలక్క అంట. అంటే బర్రెలక్క అనే పేరుకి బజ్ ఉంది కాబట్టి ఇంకా అన్ని క్రియేట్ చేస్తున్నారంటారా? క్రియేట్ చేస్తున్నా అని నమ్మాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే అమ్మాయి ఇండిపెండెంట్గా వచ్చింది, చక్కగా నామినేట్ చేసింది, నలుగురు సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఆ నియోజకవర్గంలో కూడా కొంచెం సపోర్ట్ తీసుకుంటే కొద్దో గొప్ప ఓట్లను ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావిత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని ప్రభుత్వ వ్యతిరేకులతో సంబంధాలు పెట్టుకొని కొంచెం అంటే పొత్తుల్లోకి వెళ్తే ఈమెకి ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. లేదు నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా, నా వల్ల కాదు అనుకుంటే నెక్స్ట్ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఈమె పేరు మీద టికెట్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు, క్రేజ్ ఉంది కాబట్టి. అంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈవిడ ఈవిడికి ఉన్నటువంటి పేరు వల్ల, లేకపోతే ఈవిడికి ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బజ్ వల్ల పలానా పార్టీకి లాస్ జరగబోతుంది అని ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు అక్కడ ఆవిడని పిలిపించి మాట్లాడారని, ఆవిడకి డబ్బులు ఇస్తానని ప్రలోభాలకు గురి చేశారని, అయినా ఆవిడ వినలేదు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. నిజంగానైనా ఇవన్నీ జరిగే వినలేదు అంటే ఆమెకు అంత ఇప్పుడు అంత మెచ్యూరిటీ ఉండదు. ఆమెతో పాటు తిరిగి అనుచరులు తీసుకో అమ్మా అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వద్దమ్మా నువ్వు ఇలాగ నిలబడి నేను కనబడటానికి సలహా ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇట్లా కూడా ఉంటారు. అండ్ పేరింటి అమ్మాయి కాబట్టి అండ్ అన్ని ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంది. ప్రలోభాలకు వీళ్ళని చూస్తే ప్రలోభాలకు వెళ్ళదు. ఆమె పొజిషన్ని చూసుకుంటే తల్లి గురించి తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తే ప్రలోభ పడొచ్చు, తప్పులేదు. ఎంతైనా షీఈస్ అ హ్యూమన్ బీయింగ్ కదా, పైనుంచి ఏం దిగిరాలేదు, మన మధ్య నుంచి వచ్చిన అమ్మాయి పోయినా తప్పులేదు, ప్రలోభ పడ్డా కూడా తప్పులేదు. ఎట్లీస్ట్ ఆ స్థాయికి వచ్చింది కదా, ఇన్స్టా నుంచి వచ్చి ఇప్పుడు రోడ్డు మీద టిఫిన్ సెంటర్ అనుకునే అమ్మాయిని ఒక మాజీ ఎమ్మెల్యే పిలిచి నీకు 2 కోట్లు ఇస్తానంటే తన స్థాయి పెరిగినట్టే కదా, అది కూడా తప్పులేదు. కానీ ఇన్ కేసు ఒకవేళ ఇక్కడ ఓడిపోతే మేమే మళ్ళీ ఎంపీగా ట్రై చేసినా కూడా తప్పులేదు, తప్పులేదు. అలాగే కదా గెలిచాడు, మరి దే కెన్ డూ. ఓకే, అంటే ఇప్పుడు పోరాడి ఒకవేళ గనక ఓటమి పాలైతే మళ్ళీ ఎంపీ బాడీలో నిలిచే అవకాశం ఉందంటారు? ఓకే విజ్ఞాన్ గారు, ఒకవేళ కనుక అంటే ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో చాలామంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో
శిరీష కి బర్రెలక్క అనే పేరు వచ్చింది నిజంగా ఆవిడకేమో ఇప్పుడు విజిల్ గుర్తొచ్చింది బర్రె గుర్తుతో ఎవరకన్నా స్వతంత్ర అభ్యర్థితో గనక ఒకవేళ సింబల్ గనక వస్తే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు సీరియస్లీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎన్నికల గుర్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం ప్రభావితం చేస్తాయి ఇప్పుడు ఓ పాట బాగా వైరల్ అవుతుంది గులాబీల జెండలమ్మ అని కార్ గుర్తు కంటే కూడా గులాబీ జెండా గులాబీ గులాబీ బాగా వైరల్ అయ్యింది గుర్తుంచుకుంటే రైట్ ఎక్కడన్నా ఆ దాంట్లో స్వతంత్రం గులాబీ గుర్తుకే మీ ఓటు అంటే ఆయన చీల్చడా చీలుస్తాడు నెక్స్ట్ నాట్ ఓన్లీ ఇప్పుడు ఒక అభ్యర్థికి బర్రె గుర్తు వచ్చింది తెలియని వాళ్ళు ఉంటారు ఎవరు మరి బర్రెలక్క గుర్తేది అరే బర్రె ఉంది ఇదే ఇదే వేసేస్తారు నెక్స్ట్ నాగలి అండ్ ఆ గుర్తు వ్యవసాయానికి సంబంధించిన గుర్తులు కూడా ఉంటాయి అట్లా కూడా ఆడి బర్రెకి కూడా కొంచెం అంటే డిఫరెంట్ తెలియని వాళ్ళు కూడా కొంచెం కళ్ళు మసక బర్రెలు కూడా వేసేయచ్చు అట్లా కూడా కొన్ని ఓట్లు చీలిపోతాయి అంత విషయం ఇంకేం లేదు ఇన్ కేసు కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎవరికైనా బర్రె గుర్తుంటే బర్రెలకు పని అయిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే విజిల్ కంటే ఎక్కువ అందరికి ఆ బర్రె గుర్తుంటది ఈవిడ కూడా అలాగే ఫేమస్ పేరు పేరు కూడా అలాగే వచ్చింది కాబట్టి బర్రెలక్క అని ఓకే బర్రె గుర్తు కనపడితే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది 100% ఇబ్బంది అంతేకాకుండా రిపీట్ ఇది అంతేకాకుండా ఎవరైనా ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది పేర్లు ఉంటాయి బీరక్క బీరామలక్క ఇట్లా కొన్ని ఏమైనా పేర్లు ఉంటాయి కదా బీ మీద స్టార్ట్ భీమక్క ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా బర్రెలక్కకి కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే అలా కూడా